నమస్తే వెల్కమ్ టు ఐరాస్ సిగ్నేచర్ రెసిపీస్ ఈరోజు మీతో నేను చుక్కకూర మాంసము ఎలా చేసుకోవాలో షేర్ చేస్తానండి ఈ రెసిపీ నేను మా నాన్నమ్మ అమ్మమ్మ మా అమ్మగారి దగ్గర నుండి నేర్చుకున్నానండి సో గత రెండు వారాల నుండి బాగా వర్షాలు పడుతున్నాయండి చుక్కకూర వేశానండి చుక్కకూర ఇప్పుడు కోసుకోటానికి రెడీగా ఉంది సో చుక్కకూర మటన్ చేసి మీతో షేర్ చేద్దాం అనిపించిందండి మీరైతే చుక్కకూరను ఏ ఏ విధంగా వాడతారో నాకు కామెంట్లో తెలియపరచండి నాకు తెలిసి చుక్క కూర పచ్చడి చుక్కకూర పప్పు చుక్కకూర శనగపప్పు అలా వాడతారు సో ఇప్పుడు మీరైతే ఒక సుమారుగా ఆరు నుండి ఎనిమిది కట్టలు తీసేసుకోండి తీసేసుకొని అందులో వేరే గడ్డి అలాంటివి తీసేసుకొని బాగా కడగాలండి ఎందుకంటే చుక్క కూరలో ఉష్కే సన్నటి ఉష్కుంటుందండి ఓపిక్గా రెండు మూడు సార్లు కడిగేసి దానికి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చుక్క కూర పుల్లగా